హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు చులి ఇవాళ చేసే రెసిపీ స్వీట్ రెసిపీ అండి ఆలు హల్వా ఈ ఆలు హల్వా మనకి ఇంట్లో ఉండే వస్తువులతో చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను మీరు చెప్తే కానీ నమ్మరండి ఈ ఆలు హల్వా అని మనం దేవుడికి నైవేద్యంగా కూడా సమర్పించుకోవచ్చు మనకి పిల్లల స్కూల్ నుంచి వచ్చడానికి స్నాక్స్ కింద కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా దీనికోసం హాఫ్ కేజీ ఆలు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి ఒక తీసుకోవాలండి ఈ మునిగే వరకు వాటర్ పోసుకొని మూత పెట్టుకొని నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి నాలుగు విజిల్స్ వచ్చాక విజిల్ పోయిందో లేదో ఒకసారి చూసుకొని మూత తీసి ఈ కొంచెం చల్లారాక పొట్టు తీసుకొని ఇట్లా పొట్టు తీసుకోండి మీ దగ్గర ఇలా చాట్ కట్టర్ ఉంటే చాట్ కట్టర్తో మెదుపుకోండి లేకపోతే పప్పు పప్పుగుద్దుతో కూడా మెత్తగా మెరుపుకోవచ్చండి ఎక్కడ గడ్ల కానీ అలా ఉండకూడదు మెత్తగా మెరుపుకోవాలి ఇలా మెత్తగా ప్రిపేర్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి ఈ నెయ్యి కొంచెం కరిగాక బాదం పప్పు జీడిపప్పు వేసుకోవాలి ఇప్పుడు మనకి నెయ్యి కరిగిపోయింది ఇప్పుడు బాదంపప్పు జీడిపప్పు వేసుకుందాం ఇవి వేసుకున్నాక ఇన్ని ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిపోయాయండి ఒక బౌల్లోకి తీసుకొని మనకి నెయ్యి మిగిలింది కదా ఆ నెయ్యిలోనే మనం ఈ ఆలు మిశ్రమాన్ని వేసుకొని బాగా మీడియం మంట మీద ఇలా బాగా వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా వేయించుకోవాలండి అప్పుడు మనకి బాగా ఉడికిపోయిద్ది ఇప్పుడు ఇలా రెడీ అయ్యాక ఒక కప్పు పాలు అండి కాచి చల్లార్చిన పాలు హాఫ్ కేజీ ఆలుకి ఒక కప్పు పాలు కాచి చల్లార్చిన ఈ పాలు కూడా వేసుకున్నాక ఇలా బాగా ఉడికించుకోవాలి ఈ పాలలో మనకి ఈ హల్వా ప్రిపేర్ అవ్వాలండి మొత్తం ఈ పాలలో ఉడికిపోవాలి అప్పుడు మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ పాలు తీసుకొని ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోండి ఇలా కలుపుకొని మనం ఉడుకున్న ఉడుకుతున్న దాంట్లోకి ఈ మిశ్రమాన్ని పోసుకోవాలి ఇలా పోసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోండి ఇలా ఉడుకుతున్నప్పుడే ఒక పావు టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసి పెట్టవచ్చండి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి ఈ హల్వా దగ్గర పడిపోయిద్ది ఇప్పుడు దీంట్లోకి మనం షుగర్ వేసుకుందాం హాఫ్ కప్ షుగర్ అండి మీకు కొంచెం స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే స్వీట్ ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే హాఫ్ కప్ షుగర్ వేసుకున్నాను హాఫ్ కప్ అయితే షుగర్ సరిపోయిద్దండి మీకు కొంచెం స్వీట్ ఎక్కువైతే వేసుకోవచ్చు ఇలా పంచదార కూడా వేసుకున్నాక ఇంకొంచెం సేపు ఉడికించుకోండి మనకు అలవా రెడీ అయిపోయిందండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు పిస్తా పప్పు కూడా వేసుకోండి సన్నగా కట్ చేసి వేసుకోండి పప్పు మనం స్టవ్ ఆపుకునే ముందు టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోండి ఈ నెయ్యి కూడా వేసుకొని స్టవ్ ఆప్ వేసుకోండి ఒకసారి కలుపుకొని మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్